మాటిచ్చింది మీ అబ్బాయి కాదు నువ్వు. డబ్బు సంపాదించగానే అంతస్తులు మర్యాదలు పెరిగిపోయి అంతకు ముందు జీవితం మర్చిపోతాను. ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. మీరిప్పుడు పెద్ద మనుషులు, మీ దృష్టిలో నేను ఒక మామూలు స్మగ్లర్. నాతో సంబంధం చేయడం మీకు నామర్త. ఆ నిజం చెప్పలేకనే ఈ అబద్ధం, ఈ వంచన. చక్రపాణి, ఇంతవరకు నాతో ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు. మాట్లాడినా సహించను. నీకు తెలుసు అసత్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సత్యాన్ని వంచనగా భావించిన నన్ను అవమానిస్తున్నావు. ఒకప్పుడు నన్ను కాపాడిన వాడివి, స్నేహితుడివి అన్న గౌరవంతో ఊరుకున్నాను. ఇదే ఇంకొకళ్ళయ్యుంటే ఏమయ్యేదో నాకు తెలుసు. కానీ నిన్ను అవమానించాలని కాదు. నా కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. అన్నీ ఒక్కసారి కూలిపోయేసరికి ఆ ఆవేదనలో, ఆవేశంలో ఏదో అన్నాను. క్షమించు, నువ్వు నన్ను క్షమించు. జీవితంలో మొదటిసారి మాట తప్పాను. నా పుత్రపాశమే అందుకు కారణం. ఒక్కగానొక్క కొడుకు, నా జీవితానికి వ్యాపారానికి అన్నిటికీ ఒకే ఒక లక్ష్యం, వాడు వాడి సుఖం. అందుకే వాడి మాట కాదనలేకపోయాను. అది నా బలహీనత, నిజమే. కానీ కానీ తప్పదు. చూడు, బాగా చూడు. ఇతనే నా నీకు సరుకు ఇచ్చింది? అవును సార్. అబద్ధం! నీ లారీలో సరుకు దొరికినప్పుడు ఇతను ఢిల్లీలో ఉన్నాడు. నిజం చెప్పు, సరుకు ఎవరిది? నేను నిజమే చెప్తున్నాను. సరుకు ఇతందే ఇన్స్పెక్టర్, ఇతందే. చూడు, అనవసరంగా జైలుకు పోతావు. సార్, మీరు నన్ను జైలుకి పంపారంటే నేను విని లోకాన్నించే పంపేస్తాను. మిస్టర్ ప్రతాప్. ఎస్ సార్. ఇతని జామీన్ మీద వదిలిపెట్టు సార్. ఏం పర్వాలేదు, నాది పూజ. వదులుకుని బాగుపడడం కంటే చాలా మేలు. చూడు, నీ జన్మంతా కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించలేదు. ఇంతేకాదు, ఇంకెంత కావాలన్నా ఇస్తాం. ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే చాలు, నువ్వు నీ పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ సుఖంగా ఉండొచ్చు. తీసుకో డబ్బు. విచారణ చేసి అదే శిక్షిస్తుందని అనేవాడివే. గుర్తుందా, ఏ ధనికుల ఇనుప పాదాల కింద నువ్వు నీ వాళ్ళు నలిగిపోయారని బాధపడ్డావు. నువ్విప్పుడు ఆ ధనిక స్థానానికే చేరావు. ఆ ఇనుప పాదాలతోనే ఒక అమాయకుణ్ణి కాల రాయబోతున్నావు. నీకు జరిగిన అన్యాయమే అతనికి జరగబోతోంది. అది జరగకూడదు, జరగకూడదు. ఇక్కడ మా మాట
మాట కాదన్నంత మాత్రాన నిన్ను వదిలిపెట్టాం. నీ ప్రాణం తీసైనా సరే మేము ఇందులోంచి బయటపడతాం. చక్రపాణి, అతన్ని వదిలేయండి. సత్యం, అతన్ని వదిలేస్తే మనం మన నేరాన్ని మనమే మోస్తాం. బాస్, కేవలం ఒక డ్రైవర్ మీద ఇంత జాలి? సింగ్, జాలి కాదు, జీవితం నేర్పిన సత్యం. ఒక నిరపరాధిని అపరాధిగా చేయడానికి ప్రయత్నిస్తే మరో సత్యం పుడతాడు. గోపాల్, నీ ఆవేశంలో ఆగ్రహంలో సత్యాన్ని చూశాను. నీ మార్గం నాకు నచ్చింది. అలాగే వెళ్ళు. ఏ పరిస్థితుల్లోనూ అన్యాయానికి తలంచకు, డబ్బు కమ్ముడు పోకు. నీకెప్పుడు ఏం కావలసినా నా దగ్గరకు రా. నా పేరు సత్యమూర్తి. వెళ్ళు. చెప్పు. ఆ సరికి ఎవరు? నాది. నిజం చెప్పు. నిజంగానే చెప్తున్నా. ఆ సరుకు నాది, నాది, నాది. అబద్ధం. ఆ సరుకు సత్యమూర్తి. ఎవరా సత్యమూర్తి? ఓహో, నీకు సత్యమూర్తి ఎవరో కూడా తెలీదా? పోనీ, ఇతనెవరో చెప్పు. తెలీదు. బాగా చూసి చెప్పు. ఎప్పుడూ చూడని ముఖాన్ని ఎంత చూసినా ఒకటే. నాగరాజు, నీకు భార్య బిడ్డలున్నారు. బాగా ఆలోచించు. అబద్ధం చెప్పడానికైతే ఆలోచించాలి. ఓహో, వండర్ఫుల్ ట్రైనింగ్. కానీ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నిజమైతే రాబట్టనక్కర్లేదు, అదే వస్తుంది. ఓకే, లోపల దోషం. చక్రపాణి, సత్యం మారిపోయాడు. నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటానని నీకిచ్చిన మాట తప్పాడు. ఒక మామూలు డ్రైవర్ కోసం మన నమ్మిన బంటు నాగరాజును కేసులో ఇరికించాడు. అంటే అతనిలో ప్రేమ, జాలి ప్రవేశించాయన్నమాట. అలాంటి వాడు మన వ్యాపారానికి పనికిరాడు. ధనానికి దయాధర్మాలకు ఒకదానికొకటి పొత్తు కుదరదని, ఒకటి పెరిగితే మరొకటి తరుగుతుందని అంటారు. కానీ ఆ నమ్మకాన్ని సత్యమూర్తి గారు తప్పించారు. వారు చేసిన దానాలు, ధర్మ కార్యాలు వారి యశస్సునే కాదు, ఐశ్వర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి. మన దేశంలో విద్య, వైద్యం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని నిర్మూలించాలి అంటే విద్యాలయాలు, వైద్యశాలలు ఇంకా ఎన్నో కావాలి. ఆ సత్యాన్ని గుర్తించిన శ్రీ సత్యమూర్తి గారు తమ చెల్లెలు లక్ష్మి జ్ఞాపకార్థం ఈ ధర్మ వైద్యశాల స్థాపించారు. మిస్టర్ రామకృష్ణ ప్రసాద్, మొత్తానికి లండన్ రిటైర్డ్ అల్లుడిని పెట్టావట? నేను కాదయ్య, సంపాదించింది మా అమ్మాయి. ఏ గీత, ఏమిటేది? మమ్మల్ని కూల్ డ్రింక్స్ తాగడానికి స్వీట్స్ ఇందాక రమ్మంది. ఇంకా ఏం కావాలి? ఎక్కడ నీ కాబోయే ప్రాణనాథుడు? వెయిట్ అండ్ సీ. హాయ్ రాజా. సారీ లేట్ అయ్యాను. అల్లుడంటే ఆ మాత్రం స్పెషాలిటీ ఉండాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ ఫర్ ది డే. థాంక్స్. హే, దిస్ ఇస్ నాట్ లండన్. ఓ కమ్ ఆన్ డాడీ. మీ మిస్టర్ రాజా, మా డాడీ. హలో, ప్లీజ్ టు మీట్ యు. అప్పుడు సత్యానంద పోలిక. మిస్టర్ రాజా, సత్యానంద నీకేనా బంధువా? బంధువు ఏమిటండి? మా ఫాదర్. వాట్? సత్యానంద నీ ఫాదరా? సత్యానంద్ కొడుకువా నువ్వు? ఏమిటండి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? ఆశ్చర్యం కాదు, అసహ్యం. మిస్టర్ రాజా, అతిథిగా వచ్చావు. ఇందరిలోని నామానత నాకు ఇష్టం లేదు. నువ్వే మర్యాదగా బయటికి వెళ్ళడం మంచిది. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. షట్ అప్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? కారణం ఏమిటో చెప్పండి. ఇది మర్యాద వస్తుల ఇల్లు. స్మగ్లర్లకు, హంతకులకు ఇంట్లో చోటు లేదు. ఎవరిని మీరు అనేది? ఎవరు స్మగ్లర్లు, ఎవరు హంతకులు? శ్రీ 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 సత్యానంద్, మీ నాన్న ప్రసాద్ గారు. అవును, వెళ్ళి మీ నాన్ననే అడుగు. ఆ సంపద కనుక ఎన్ని హత్యలు ఉన్నాయో, ఎంత పాపం పేర్కొని ఉందో తెలుస్తుంది. ఇన్నేళ్ళు చట్టానికి పట్టుబడకపోయినా, పోలీసులను తప్పించుకున్నా, ఈనాడు కన్నా కొడుకైనా నిజం చెప్తాడేమో. వెళ్ళు అడుగు. ప్రసాద్ గారు. అడుగుతాను.
మా నాన్నే అడుగుతాను. మీరు చెప్పినంతా నిజమైతే ఇంక మీ గుమ్మం తొక్కను. అబద్ధం అయితే మీరు ఇప్పుడు నాకు చేసిన అవమానానికి చూస్తారు. రాజా, డాడీ మీరు తొందరపడ్డారు. అవును ముయ్, తొందరపడ్డం కాదు జాగ్రత్త పడ్డాను. ఇక మీద వాడిని కలుసుకోవడమే కాదు తలుచుకోవడం కూడా జరగకూడదు. జాగ్రత్త. డాడీ, డాడీ మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏమిటది? మీరు 2 కోట్లు ఎలా సంపాదించారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి?